హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోలో అహోబిల క్షేత్రాన్ని దర్శించుకుందాం. ఇది అద్భుత అందాలతో పాటు అంతులేని చరిత్ర కలిగిన అహోబిల క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా ఆలగడ్డ మండలంకు చెందిన ఒక గ్రామం. ఆలగడ్డ మండలం నుంచి 24 కిలోమీటర్లు ఉంటుంది. నంద్యాల నుంచి 68 కిలోమీటర్లు ఉంటుంది. ఇది వైష్ణవులకి ఎంతో పవిత్రమైన క్షేత్రం. ఇక్కడ దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అని రెండు ఉంటాయి. దిగువ అహోబిలంలో ఆ నారసింహుడు లక్ష్మీ సమేతంగా ప్రశాంత రూపంలో ఉంటాడంట. ఇది లక్ష్మీ నారసింహస్వామి క్షేత్రంగా పిలువబడతారు. ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ దిగువ అహోబిలంలో లక్ష్మీ నారసింహుని దర్శించుకొని ఆ తర్వాత ఎగువ అహోబిలానికి బయలుదేరుతాం. టెంపుల్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ స్తూపం చూసారా? ఇది కృష్ణదేవరాయలు దిగ్విజయ యాత్ర చిహ్నంగా జయస్తంభం చెక్కించాడంట. ఇది సింగిల్ స్టోన్తోనే చెక్కించారని చెప్తారు. ఇప్పుడు దర్శనం చేసిన తర్వాత ఎగువ అహోబిలానికి బయలుదేరుతున్నాం. దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలానికి 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ క్షేత్రం గురించి చెప్పాలంటే, ఆ నారాయణుడు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుకోవటానికి, రాక్షసుడైన హిరణ్యకశిపుణ్ణి సంహరించటానికి స్వయంభూలింగంగా వెలశాడంట. నారసింహునిగా ఉగ్రరూపం దాల్చి ఆ కోపంతో 9 ప్రదేశాలు పర్యటిస్తారంట. ఆ 9 ప్రదేశాలు మనకిక్కడ 9 గుడులుగా అవతరించాయి. అందుకే దీనిని నవనారసింహ క్షేత్రం అని కూడా అంటారు. 108 దివ్యక్షేత్రాలలో ప్రఖ్యాతిగాంచిన క్షేత్రంగా ఈ అహోబిలానికి పేరున్నది. మాతో పాటుగా ఒక గైడ్ కూడా వచ్చారు. మీ పేరు? నా పేరు శేఖర్. అహోబిలం గైడ్. అహో నక్షత్రం మేడం. అహో నక్షత్రంలో నవనరసింహస్వామిలో ఈయన 2వ నరసింహస్వామి. అహోల నరసింహుడు ఈయన. అహో అంటే ఆశ్చర్యము, బిలం అంటే గుహ. ఒక కొండ గుహల్లో ప్రహ్లాదుని దర్శనమిచ్చాడు. ఇక్కడ కృష్ణదేవరాయల కాలంలో కట్టిన గుడి, ఈ కింద గుడి పై గుడి. ఈ అహోలంలో ఈ క్షేత్రం మెయిన్ క్షేత్రం. ఇక్కడ మనకి జ్వాల నరసింహ క్షేత్రము చాలా ముఖ్యమైనదిగా చెప్తారు. అది ఎగువ భాగాన ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి చేరుకుందాం. అది చేరుకునే భాగంలోనే మనం మధ్యలో మిగిలిన టెంపుల్స్ కూడా దర్శించుకుందాం. ఈ భాగంలో అయితే మేము 5 టెంపుల్స్ మాత్రమే దర్శించాము. ఇక బాబును పెట్టుకొని ఎక్కలేకపోయాము. అవి మీకు షేర్ చేస్తున్నాను. దర్శించిన 5 టెంపుల్స్లో కూడా 3 ప్లేసెస్లో అయితే నేను టెంపుల్స్ చూపించగలిగాను. ఇంకొక 2 ప్లేసెస్లో ఏంటంటే కెమెరా అలౌ చేయలేదు, అందుకని అవి చూపించలేకపోయాను. నవనారసింహులు అనగా వరాహ నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, జ్వాల నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి, అహోబిల నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, భావన నరసింహస్వామి, కారంజ నరసింహస్వామి, ఛత్రపద నరసింహస్వామిగా పిలువబడతారు. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది. ఈ ప్రాంతమంతా కూడా ఆ ఉగ్ర నరసింహుడు కొలువు తీరిన ప్రాంతమే. పూర్వమున కాకతీయ మహారాజు ప్రతాపరుద్రుడనే అతను ఈ ప్రదేశాన్ని సందర్శించుకున్నారంట. అతనికి ఒక అలవాటు ఉండేది, రోజు ఉదయాన్నే బంగారంతో పోతపోసిన మహాశివలింగాన్ని ఎవరికైనా దానం చేస్తేనే అతను భుజించేవారంట. ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత అతను ఎన్నిసార్లు శివలింగాన్ని పోతపోయటానికి ట్రై చేసినా కూడా అది నారసింహ అవతారంలోనే వచ్చిందట. అప్పటినుంచి అతను మహాశివునితో పాటు ఈ నరసింహుని కూడా అంతే భక్తిగా పూజించేవారట. మేము పావన నరసింహస్వామిని ఇప్పుడు దర్శించుకోవట్లేదు, నేరుగా జ్వాల నరసింహస్వామి దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న జలప్రవాహము పావనాశిని నది అంటారు. ఈ నదీ జలంలో స్నానమాచరించిన వారికి సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. బాబు, నేను, హస్బెండ్ పిక్స్ తీసుకున్నాం. ఇది బహునాశి చూద్దాం. పుష్కర స్నానంలో వస్తే గోదావరి పుష్కరాలు, కృష్ణ పుష్కరాలు అవి జరుపుకుంటాం. ఈ అహోల క్షేత్రంలో ఇది బహునాశి తీర్థం. ఆ పుష్కరాలు వెళ్ళి ఈ తీర్థంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. మేము ఈ ప్లేస్ని అంతా సందర్శించడానికి 5 గంటల సమయం అయితే పట్టింది. మార్నింగ్ 9కి వెళ్ళాము, మళ్ళీ రిటర్న్ 3 o'clock వచ్చాము. అప్పటి వరకు నడుస్తూనే ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్టిక్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నడవటానికి చాలా దూరం ఉంటుంది కాబట్టి. చేయూతగా ప్రతి ఒక్కళ్ళు స్టిక్ తీసుకొని వస్తారు, అలుపనే తెలియకుండా ఉంటుందని. అంతేకాకుండా ఈ కఠినమైన దారిలో మనం ప్రయాణించాలి అంటే కాలినడకన కర్ర చాలా అవసరం.
ఈ రాళ్ళల్లో మనకి అది చాలా సపోర్టుగా ఉంటుంది, స్లిప్ అవ్వకుండా సపోర్టునిస్తుంది. ఇలా ఈ రాళ్ళల్లో అయితే 3 కిలోమీటర్లు మేము కాలినడకనే ప్రయాణించాము. ఇటువంటి ప్రదేశాల్లో మనం కాలినడకన ప్రయాణించాలి అంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటేనే మనం ప్రయాణించగలం. మా బాబు మాత్రం చాలా ఓపిక్గా నడిచాడండి, చివరికి పాప మలిసిపోయాడు. ఇక్కడ నుంచి చూస్తే ఉగ్రస్తంభం కనిపిస్తుంది. ఇదంతా హిరణ్యకశిపుని కోట, కోట లేదు ఒక పిల్లర్ మాత్రమే అది. ఇది ఎక్కడ ఉండాలి హరి అంటే, హరి సర్వంతరేమో ఎక్కడైనా ఉన్నాడంటే, ఈ స్తంభంలో చూపించగల అంటే స్తంభంలో ఉన్నాడంట. గదతో స్తంభాన్ని కొడితే స్తంభం రెండుగా చీలి ఉంటుంది. అక్కడ నుంచి వచ్చి హిరణ్య సంహారం చేశాడు. ఇక్కడ ఈ ప్లేస్ అది ప్లేస్ జ్ఞాపకాలు పదిలపరచుకోవాలంటే మరి నచ్చిన చోటల్లా పిక్స్ తీసుకోవాల్సిందే కదా. కొద్దిగా అలుపుగా అనిపించిన దగ్గర ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ నడక ప్రయాణం సాగించాము. హాయ్. ప్రతి ఒక్కరూ ఈ అనుభవాన్ని అయితే చవిచూడాల్సిందే. ఒక మధుర స్మృతిగా నిలిచిపోతుంది జీవితంలో. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ దీన్ని సందర్శించాలనుకుంటే వారి కోసం సపరేట్గా ఏర్పాట్లు ఉన్నాయి, కాకపోతే దానికి ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయ్యి స్నాక్స్ తిని మళ్ళీ బయలుదేరాము. చూడండి, ఎవరైనా పెద్దవాళ్ళు నడవలేకపోతే డోలీ లాగా తీసుకొని వాళ్ళని ఈ పైకి అంతా మోస్తారు. పాపం వాళ్ళంత గ్రేట్ కదా. సార్ ఎంత తీసుకుంటారు మీరు దీనికి? 3000 తీసుకుంటారా? వాళ్ళు సంతోషంగా తీసుకుంటాం. నిజంగా వీరి కష్టానికి మనం ఎంత ఇచ్చినా తక్కువే. ఎందుకంటే కాలినడకన మనం ఒక్కలు నడవాలంటేనే ఆ రాళ్లలో ఎంతో కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఒక మనిషిని డోల్లో వేసుకొని ఆ రాళ్లలో నడవాలి అంటే అది నిజంగా చాలా గొప్ప విషయమే. ఈ దారిలో మధ్యలో మేము వరాహ నరసింహస్వామిని సందర్శించుకున్నాము. అక్కడ ఏంటంటే కెమెరా అలౌ చేయలేదు, అందుకని నేను మీకు చూపించలేకపోయాను. ఇక్కడ నుంచి మరొక 1/2 అవర్ జ్వాలా నరసింహస్వామికి ప్రయాణం ఉంటుంది. మరి నడవలేని ప్రాంతాల్లో ఏంటంటే కొన్ని మెట్లు అనేవి ఏర్పాటు చేశారు. మనం ప్రయాణించేటప్పుడు సింగిల్గా కాకుండా ఫ్రెండ్స్తో కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వస్తే అలుపు లేకుండా ఉంటుంది. చిన్నపిల్లల్ని వెంట పెట్టుకుని వెళ్ళేటప్పుడు తప్పకుండా ఆహార పదార్థాలు ఏవైనా తీసుకెళ్ళండి. ద్రవ పదార్థాలు కూడా, కూల్ డ్రింక్స్ కానీ అలా తీసుకెళ్తే పిల్లలు అనేది నీరసపడకుండా మధ్య మధ్యలో తీసుకోవడానికి బాగుంటుంది. ఇకపోతే కోతులు కూడా ఉంటాయి, వాటిని కూడా గమనించుకోవాలి. జ్వాలా నరసింహస్వామి టెంపుల్ని చేరుకునే ముందుగా ఒక అడ్డదారి ఉంటుంది పైకి, ఒక 2 కిలోమీటర్లు. అది చాలా కఠినమైన దారి. అదేంటంటే ఉగ్రస్తంభాన్ని చేరుకునే దారంట. అది బాబు ఎక్కలేడని చెప్పేసి మేము అటువైపు వెళ్ళలేదు. ఓపిక ఉన్న వాళ్ళు మీరు ట్రై చేయొచ్చు. చివరికి మనం జ్వాలా నరసింహస్వామిని చేరుకున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచే భావనాశి నది ప్రవహిస్తుందని చెప్తారు. ఈ నదీ జలం ఇక్కడ నుంచి మొదలయ్యి మిగిలిన అన్ని ప్రాంతాలకి ప్రవహిస్తుందని చెప్తారు. ఇక్కడ విశిష్టంగా చెప్పుకునే రక్తగుండం కూడా ఇక్కడే ఉంటుంది. అది మీకు వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. ఈ ప్రాంతాన్ని సందర్శించాలి అంటే సమ్మర్లో కన్నా ఇలా వింటర్ సీజన్లో వస్తేనే మనకి చెట్లు అనేవి పచ్చగా ఉంటాయి, అలాగే వాటర్ ఫాల్ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. సమ్మర్లో వస్తే ఏంటంటే చెట్లన్నీ ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయి ఉంటాయి, అంత కళగా అనిపించదు. వీలైన వారు చలికాలంలోనే ట్రై చేయండి. గడాచలం అని పిలుస్తారు ఆ కొండకు. ఆ కొండ అంతా గడపక్ష ఆకారంలో ఉంటాయి. మనకు కనపడేది హెడ్ గడాచలం అని పేరు. ఈ కొండకు వచ్చేసి అచల ఛాయ మీద పర్వతం, అంటే చలం లేకుండా స్థిరంగా ఉన్నటువంటి పర్వతం. ఈ పర్వతంలోనే ఈ ఉగ్ర స్తంభం ఉన్నటువంటి ఆ స్తంభం నుంచి వచ్చి ఇక్కడ హిరణ్య సంహారం చేశాడు స్వామి. ఇక్కడ 5 విగ్రహాలు ఉంటాయి. మొదటి విగ్రహం వచ్చేసి స్వామి స్తంభం నుంచి రావడం, గదట కొట్టే స్తంభం నుంచి తీసుకుని స్వామి బయటికి రావడం. 2వ విగ్రహం వచ్చేసి హిరణ్య కర్షనికి సంహారం, అష్టభుజ నరసింహ స్వామి తెలియదు. 8 చేతులు ఉంటాయి, ఒక్కొక్క చేతి ఒక్కొక్క ఆయుధం కలిగి హిరణ్య సంహారం చేశాడు. ఇక్కడ 3వ విగ్రహం వచ్చేసి నరసింహస్వామికి హిరణ్య కర్షనికి యుద్ధం. 4వ విగ్రహం వచ్చేసి రాక్షస శుక్రాచార్యుడు, ఎవరు వచ్చిందంటే మహావిష్ణువు వచ్చినట్టు అంటే అతనితోనే యుద్ధం చేశాడు. సంహారం తర్వాత ప్రహ్లాదునికి సకల దేవతలకు ఈ స్థలంలో మహావిష్ణువుకి ఫుల్ దర్శనం ఇచ్చారు. 5వ విగ్రహం వచ్చేసి మహావిష్ణువు. ఇక్కడ స్వామి దర్శనం చేసుకుంటే శత్రుదోష భయదోష
గ్రహదోష ఏమున్నాయి అది మొత్తం అన్ని సమతాయిపోతాయి అన్ని తిరిగిపోతాయి సంహారం తర్వాత స్వామి ఇక్కడ చేతులు కడిగాడు ఆ కడుగు ప్లేస్ లో వచ్చేసి రక్తపుండం అని పేరు వాటి వాటర్ రెడ్డిగా ఉంటుంది అక్కడ ఉందా తర్వాత చూద్దాం నిజంగా ఇది ఒక మహా అద్భుతమని చెప్పాలి ఎక్కడా కూడా మనకి వాటర్ చేంజ్ అనేది తెలియదు ఇక్కడ మాత్రం ఎర్రగా కనిపిస్తుంది అది రక్తపు చేతులు కడిగినట్టుగానే కనిపిస్తుంది మేము ఈ టెంపుల్ కి చేరుకునేటప్పటికే మధ్యాహ్నం 2 అయినది అక్కడ చిన్న టెంపుల్ చూసాం కదా అది రామానుజం గుహ అంట ఇప్పుడు మనం వెళ్ళబోయేది 4th టెంపుల్ ఇక్కడ ఒక మెట్ల దారి ఉంది కదా ఇవి 100 స్టెప్స్ దాకా ఉంటాయి ఈ మెట్లన్నీ ఎక్కి వెళ్తే మాలల నరసింహ స్వామి టెంపుల్ కనిపిస్తుంది అది చూపిస్తాను నేను మీకు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సారీ చెప్పాలి ఎందుకంటే ఇంతకన్నా షార్ట్ ఫామ్ లో నేను ఇంకా వీడియో చేయలేకపోయాను ఈ ప్లేస్ కి వచ్చేటప్పటికి అందరం మలిసిపోయాము నడక కూడా చాలా స్లోగా నడిచింది ఇంకా 100 స్టెప్స్ దాకా ఉన్నాయి ఇక్కడ మాలల నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది మాలల నరసింహ స్వామి అంటే మహాలక్ష్మి లోలుడంట మా అంటే మహాలక్ష్మి లోల అంటే లోలుడు అని అర్థమట ఈ టెంపుల్ సందర్శించుకున్న తర్వాత భక్త ప్రహ్లాదుడు చదివిన బడికి వెళ్దాము అది ఒక 1/2 కిలోమీటర్ పైగానే ఉంది అది భక్త ప్రహ్లాదునితో పాటుగా అశురుని పిల్లలు కూడా ఈ ప్లేస్ లో చదివారు కదా ఆ ప్లేస్ ఏది గమనించామంటే మనకి ఆ కింద నేల మీద లైన్స్ గీసుంటాయి ఏదో దేవనాగరిక లిపి కూడా ఉంటుంది అది మనకి క్లియర్ గా కనపడదు కానీ ఏదో చిన్న చిన్న సర్కిల్స్ లాగా కనిపిస్తుంది చూడండి లైన్స్ లైన్స్ గా కనిపిస్తుంది కదా ఈ ప్రాంతమంతా వాళ్ళు చదివిన ప్లేస్ అంట ఇక్కడ నారాయణుడు భక్త ప్రహ్లాదుని కాపాడి తన వడిలో కూర్చోబెట్టుకుంటాడంట అది కూడా ఇక్కడ ఒక చిన్న గుహలాగా ఉంటుంది ఆ మూలన ఉంది చూడండి అదే అది ఇక ఇది సందర్శించుకున్న తర్వాత కిందకి కారంజ నరసింహ స్వామి టెంపుల్ కూడా చూసేద్దాము అదేంటంటే కారంజి అంటే కానుగ అంట కానుగ చెట్టు మీద దర్శనం ఇస్తారు అని చెప్తారు ఇక మన యాత్ర అయితే ముగిసినది వీడియో ఎంత షార్ట్ లో చేద్దామన్నా కూడా నాకు ఇంత టైం అయితే పట్టింది థాంక్యూ ఓపిక్గా చూసినందుకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థాంక్యూ